హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ గైస్ మనం రీసెంట్ గా ఒక క్రికెట్ బ్యాట్ కి మొత్తం మేకులని కొట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ని అయితే పగల కొట్టేసాం దానిపైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ లో అయితే రావడం జరిగింది సో ఈ రోజు ఈ వీడియోలో గైస్ సంథింగ్ క్రేజీగా క్రికెట్ రిలేటెడ్ ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అన్నమాట అదేంటి అంటే క్రికెట్ లో క్యాచెస్ అయితే మనం పడుతూ ఉంటాం కదా సో ఈ వీడియోలో మేము దాదాపు 100 ఫీట్స్ హైట్ నుండి బాల్ ని క్యాచ్ చేసే ఛాలెంజ్ దీనికోసం మేము యూజ్ చేస్తున్నాం మన డ్రోన్ ని మన డ్రోన్ కి ఒక టెన్నిస్ బాల్ ని కట్టి దీన్ని మనం పంపించబోతున్నాం అప్రాక్సిమేట్లీ 100 ఫీట్స్ వరకు 100 ఫీట్స్ నుంచి ఈ బాల్ ని డ్రాప్ అయితే చేయబోతున్నాం డ్రాప్ చేసిన తర్వాత మా నలుగురులో అంటే అన్న నేను మతిన్ అండ్ కిట్టు వచ్చేసి నలుగురులో ఎవరైతే ఇద్దరు ఫస్ట్ క్యాచ్ ని పడతారో వాళ్ళు వచ్చేసి సేఫ్ అన్నమాట ఎవరైతే క్యాచ్ ని డ్రాప్ చేస్తారో వాళ్ళు వచ్చేసి అన్సేఫ్ అండ్ వాళ్ళైతే టేస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రపంచంలోనే అత్యంత కారమైన సాస్ ని సో చూడాలి గైస్ ఈ ఛాలెంజ్ వచ్చేసి ఎవరు గెలుస్తారు అండ్ ఎవరిద్దరు సేఫ్ అవుతారు ఎవరిద్దరు వచ్చేసి ఈ సాస్ ని టేస్ట్ చేస్తారని చెప్పేసి సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో బాల్ని వచ్చేసి ఈ బాల్ని అయితే యూజ్ చేస్తున్నాం అండ్ దీన్ని ఒక జాలిలో అయితే ఫిక్స్ చేసేసాం డ్రోన్ని మీరు చూడొచ్చు డ్రోన్ కింద ఇలాంటిది ఒక ఐరన్ తీగని అయితే మేము అయితే ప్లేస్ చేసామన్నమాట ఇప్పుడు దీనికి ఈ విధంగా ఫిక్స్ చేసేస్తాం మన డ్రోన్ వచ్చేసి డైరెక్ట్గా 100 ఫీట్స్ హైట్కి అయితే వెళ్తుందన్నమాట 100 ఫీట్స్ అంటే దగ్గర 31 మీటర్స్ సో అంత హైట్ నుండి డ్రాప్ చేసే ఈ బాల్ని క్యాచ్ పడతామా లేదా అనేది చూడాలి ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అనేది మన కిట్ అయితే డిసైడ్ చేస్తారు ఎప్పటిలాగానే కిట్టు ఎవరు బ్రో నువ్వే ఎవరు మతిన్ ఎవరు కిట్టు ఎవరు నవీన్ సో ఈ ఛాలెంజ్లో వచ్చేసి గైస్ ఫస్ట్ అయితే నేను పార్టిసిపేట్ చేయబోతున్నా సెకండ్ మతిన్ థర్డ్ అన్న ఫోర్త్ కిట్ అయితే పార్టిసిపేట్ చేయబోతుండు సో ఒక్కొక్కరికి 2 ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట ఎవరైతే ఎక్కువ క్యాచ్ల్ని క్యాచ్ చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్ ఫస్ట్ వచ్చేసి నేనే లెట్స్ గో చక్కర వస్తుంది మొత్తం ట్రాఫీ ఎత్తనా చెయ్యి గైస్ బాల్ వచ్చేసి క్యాచ్ పట్టినా బట్ దీని పైన ఉన్న ఈ తీగ వల్ల చేతిలో నుంచి జారిపోయింది ఇద్దరు మొత్తం పోయింది 2 సార్లు క్యాచ్ పడితే 2 సార్లు డ్రాప్ చేసిన 32 మీటర్స్ అంటే నాకు తెలిసి చాలా హైట్ అనుకుంటా అసలు ఆవుతలే చేతుల బాల్ సో సెకండ్ ప్లేస్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు మన మతిన్ చూద్దాం మతిన్ ఎన్ని క్యాచ్లు పడతాడు ఏంది అని గైస్ ఇప్పుడు వచ్చేసి మన మతిన్ పార్టిసిపేట్ చేస్తుండు చూద్దాం మతిన్ క్యాచ్ పడతాడా లేదా 32 మీటర్స్ అయితే పోయింది 1 2 3 పడే సేమ్ బడ్జెట్ అనిపిస్తుంది కదా చేతిలో పడి జారిపోతున్నాయి స్లిప్ అవుతుంది సో మతిన్ కూడా ఫస్ట్ సరి ఛాన్స్ వచ్చేసి విడిచిపెట్టేసిండు ఇదే పోయా మతిన్ 1 2 3 గైస్ మీరు చూడొచ్చు మతిన్ కూడా నా కేటగిరీలోకే వచ్చేసిండు 2 సార్లు ఉంటే 2 సార్లు డ్రాప్ చేసేసిండు సో ఇప్పుడు 3rd ప్లేస్లో పార్టిసిపేట్ కాబోతున్నాడు అన్న సో చూద్దాం అన్న ఎన్ని క్యాచ్లు పడతాడు ఏంది అని చెప్పేసి 32 మీటర్స్ అయితే పోయింది గాయస్ అన్న ఇది ఇప్పుడు డ్రాప్ చేస్తున్నా అంటే అన్న వచ్చేసి ఫస్ట్ క్యాచ్ అయితే పట్టిండు సో ఇప్పుడు సెకండ్ క్యాచ్ కోసం గెట్ రాడే సో సెకండ్ ఛాన్స్
32 meters. Let's go. पढ़े पड्राफ्ट पढ़े पड्राफ्ट गाइस चूसर कदा అన్నయ్య వచ్చేసి ఫస్ట్ క్యాచ్ చేసి వట్టిండు సెకండ్ క్యాచ్ వచ్చేసి డ్రాప్ చేసిననమాట సో ఇప్పుడు కిట్టు అనుక ఒక క్యాచ్ వట్టినట్లయితే సో అన్నయ్యకు కిట్టుకు డ్రా అయితే సో ఇప్పుడు కిట్టు ఛాన్స్ అన్నమాట కమ్ ఆన్ కిట్టు కిట్టు ఫస్ట్ ఛాన్స్ కిట్టు 32 అడే వా ఫస్ట్ క్యాచ్ వచ్చేసి గైస్ డ్రాప్ చేసిండు అటే అటే అంటే అటే చేసిన ఇంకా అడవికి పోయింది అది 32 కిట్టు 1 2 3 పడది చేతిలో వాడి జారిపోతుంది అన్నకి ఎట్లా ఆగిందో ఏమో సో ఓవరాల్ గా గైస్ ఈ ఛాలెంజ్ లో వచ్చేసి అన్నయ్యనైతే గెలవడం జరిగింది గైస్ తో ముగ్గురం ఓడిపోయినాం కదా సో మా వాళ్ళు ఏమంటారు అంటే ఇంకొక ఛాన్స్ కావాలంటారు అన్నమాట సో 32 మీటర్స్ హైట్ నుంచి అయితే ముగ్గురం క్యాచ్ పట్టలేకపోయాము సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 25 మీటర్స్ నుంచి మళ్ళీ ఒక రౌండ్ అయితే కండక్ట్ చేస్తున్నాము సో ఈ 25 మీటర్లో మా ముగ్గురిట్లలో ఉన్న క్యాచ్ పడితే వాళ్ళు వచ్చి సేఫ్ సో చూద్దాం ఫస్ట్ నేనే మళ్ళీ పార్టిసిపెంట్ గైస్ 25 మీటర్స్ నుంచి అయితే క్యాచ్ వచ్చిన ఆరామ్సే సో నెక్స్ట్ మన మతినే చూడాలి మతినే తనది చెయ్యి ఎర్రగా అయింది 25 మీటర్స్ ఓకే ఓకే చాలా పడది సో గాయస్ మతిన్ వచ్చేసి మళ్ళీ తన క్యాచ్ని అయితే డ్రాప్ చేసేసాడు సో నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసి కిట్టుకి సో కిట్టుకిన వట్టిండి అనుకోరే మా ఇద్దరికి మళ్ళీ వేరే ఛాలెంజ్ అవుతుంది కమాన్ చాలా కిట్టు ఛాన్స్ ఎట్రాడే పడే పడే కిట్ వచ్చేసి వట్టిండు సో మన మతిన్ వచ్చేసి ఛాలెంజ్ లో హార్గా ఓడిపోయిన అన్నమాట మళ్ళీ 40 మీటర్స్ హైట్ తో ఇంకోసారి పడది అమ్మని పాటలే అమ్మని పాటలే నెక్స్ట్ నేనే ఇప్పుడు చూద్దాం నేను వాడతానా పాటనా ఎత్తునా చెప్పే గైస్ 40 మీటర్స్ హైట్ నుండి వచ్చిన క్యాచ్ నైతే వచ్చిన సో అన్న వచ్చేసి 32 మీటర్స్ దగ్గర వచ్చిండు ఫస్ట్ నేను 40 మీటర్స్ దగ్గర వచ్చిన సెకండ్ చేతులు సుర్రు అంటున్నాయి సో మన కిట్టు వచ్చేసి ఓడిపోవడం జరిగింది మన మతిని వచ్చేసి ఆల్రెడీ ఓడిపోవడం జరిగింది వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కారమైన సాస్ని టేస్ట్ అయితే వేయబోతున్నారు సో ఈసారి మా దగ్గర పెరుగు కానీ పాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమీ లేవు సో చూడాలి ఎలా సర్వైవ్ అవుతారు ఏంది అని చెప్పేసి సో ఫటాఫట్ పనిష్మెంట్స్ అయితే ఇచ్చేద్దాం అరే గంతరామా నా అయ్యుంచి ఆదా పోతున్నావు నీ వన్నే వాళ్ళే చాలా 1 2 3 స్టార్ట్ ఏ కింద వేగు ఇట్లా అను నువ్వే మతిన్ మొత్తం కి దాని కిట్టు కిట్లెక్క ఎటు ఉన్నా ఒక్కొక్కసారి పోద్దా రెండు సార్లు క్యాచ్ ఆపేసినావుగా ఎక్కడ
బుగలుతాను ఏడ ఉన్నదా అలాగే వస్తుంది ఫోన్ చేయరు అంబులెన్స్ కి మతిన్ కోసం అంబులెన్స్ అండ్ కిట్టు కోసం పార్దాయ ప్రతిపాదిత सो फाइनली गाइस इदी रोजु चैलेंज चैलेंज वच्चेसी क्रेजी अयिते वच्चिंदनि अनुकुंटुन्ना ओकवेळ मीकु गनुक नच्चिनट्लयिते वीडियो नि लाइक चेयडं मर्चिपोवद्दु अलागे चैनल लो गनुक कोत्त वच्चिनट्लयिते चैनल नि वेंटने सब्स्क्राइब अयिते चेसुकोंडि सो त्वरलोने गाइस इंको कोत्त वीडियो लो इंको क्रेजी चैलेंज तो कलुद्दां अप्पटि वरकु टेक केयर बाय बाय किट्टु तट्टुकोलेक लीलु आवुतुंडि उरुकि